హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి దక్ష వ్లాగ్స్. ఈరోజు మీకు మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మామిడికాయ, కందిపప్పు, పెసరపప్పు ఉడకబెట్టేసి పెట్టాను. కరివేపాకు. ఇప్పుడు కుక్కర్లోకి పప్పు వేసుకుందాం. ఇందులోకి మామిడికాయ వేసుకుందాం. కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, తగినంత సాల్ట్. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకున్న పప్పు మరిగేదాకా ఉంచుకోవాలి. పప్పు మరిగేటప్పుడు కొద్దిగా ఎల్లిగడ్డ, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ధనియాల పొడి, పప్పు మరుగుతుంది. లాస్ట్లో షుగర్ వేసుకోవాలి. షుగర్తోనే ఉంటుందండి టేస్ట్ మామిడికాయ పప్పు. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పప్పు మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లోకి పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిగడ్డ తాల్పులకి. ఎల్లిగడ్డ గోలిపోయింది. ఇప్పుడు పప్పు గుమ్మరించుకుందాం ఇందులోకి. ఒక్కసారి పొంగొచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత దింపేయాలి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్లో పెట్టండి. లాస్ట్లో కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. వేడి వేడి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సాయి దక్ష వ్లాగ్స్. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.